జగన్ వర్సెస్ చంద్రబాబు, రాయలసీమలో రాజెవరు? ఏపీలో ఎన్నికల రాజకీయం హోరాహోరీగా మారుతోంది. అధికారం నిలబెట్టుకోవాలనేది సీఎం జగన్ లక్ష్యం. జగన్ ఓటమే లక్ష్యంగా టీడీపీ, జనసేన పొత్తుతో ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి. షర్మిలకు పార్టీ పగ్గాలు అప్పగించిన కాంగ్రెస్ ఏపీలో ఆశలు పెంచుకుంటోంది. బీజేపీ 2014 తరహాలో పొత్తుకు సిద్ధమేనా కాదా అనేది స్పష్టత లేదు. ఈ సమయంలోనే సీమ జిల్లాల్లో సీఎం జగన్ పట్టు బిగించే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడే చంద్రబాబు, పవన్ కొత్త లెక్కలతో ముందుకు వెళుతున్నారు. 2019 ఎన్నికలలో రాయలసీమలో టీడీపీ కేవలం 3 స్థానాలకే పరిమితమైంది. కడప, కర్నూలు జిల్లాలను వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. అనంతపురం జిల్లాలో 2, చిత్తూరు జిల్లాలో 1 స్థానం మాత్రమే టీడీపీ గెలిచింది. తిరిగి ఈ ఎన్నికలలో పట్టు కొనసాగించేందుకు వైసీపీ ప్రయత్నిస్తోంది. టీడీపీ పూర్వ వైభవం కోసం వ్యూహాలు అమలు చేస్తోంది. అందులో భాగంగా అనంతపురం జిల్లాలోని 2 పార్లమెంటు స్థానాలను బీసీలకే కేటాయిస్తూ వైసీపీ ఫార్ములా అమలు చేస్తోంది. కర్నూలు జిల్లాలో 14 స్థానాలకు దాదాపు 2 పార్టీల నుంచి అభ్యర్థులను ఖరారు చేశారు. వైసీపీ నుంచి కర్నూలు ఎంపీతో పాటుగా ఆలూరు, ఎమ్మిగనూరు, నందికొట్కూరు స్థానాల్లో అభ్యర్థులను మార్పు చేశారు. టీడీపీ నుంచి కర్నూలు, నంద్యాల, పాణ్యం, బనగానపల్లె, ఆళ్లగడ్డ, శ్రీశైలం, డోన్, పత్తికొండ, ఎమ్మిగనూరు సీట్లలో టీడీపీ నిలిపే అభ్యర్థులు దాదాపు ఖాయమయ్యారు. నందికొట్కూరులో జయరాజు, జయసింహ, కాకర్లవాడ వెంకటస్వామి పోటీలో ఉన్నారు. కూడుమూరులో కూడా 3 రేసులో ఉన్నారు. ప్రస్తుత ఇన్ఛార్జ్ ఆకెపోగు ప్రభాకర్ కోట్ల వర్గానికి సన్నిహితుడు. ఆలూరుకు మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాత ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆమె కుటుంబానికి డోన్లో అవకాశం ఇస్తుండటంతో ఇక్కడి రేసు నుంచి ఆమె వైదొలిగారు. పార్టీ నేతలు వీరభద్రగౌడ్, వైకుంఠం జ్యోతి, వైకుంఠం మల్లికార్జున ఇక్కడ పరిశీలనలో ఉన్నారు. డోన్ సీట్ను కోట్ల కుటుంబానికి ఇవ్వాలని టీడీపీ నాయకత్వం ప్రాథమికంగా ఒక నిర్ణయానికి వచ్చింది. కర్నూలుకు బీసీ నేతలు బస్తీ నాగరాజు, డాక్టర్ పార్థసారథి పేర్లు వినిపిస్తున్నాయి. నంద్యాల ఎంపీ సీటుకు బైర్రెడ్డి శబరికి ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. జనసేన జిల్లా నుంచి 2 సీట్లు ఆశిస్తోంది. ఆళ్లగడ్డ నుంచి రామ్ పుల్లారెడ్డి పేరు రేసులో ఉన్న అఖిల ప్రియకు ఇవ్వడం పైన ఇంకా టీడీపీ నిర్ణయం తీసుకోలేదు. అఖిల ప్రియను పార్టీ పక్కన పెడితే ఆ సీటు జనసేనకు కేటాయించే అవకాశం ఉంది. ఇక వైసీపీ తిరిగి 2019 ఫలితాలు ఇక్కడ రిపీట్ చేస్తామని ధీమాగా ఉంది. కర్నూలు జిల్లాలో ఎమ్మిగనూరు నుంచి మాజీ ఎంపీ బుట్టా రేణుకను వైసీపీ బరిలోకి దించింది. కర్నూలు సీట్లో సిట్టింగ్నే కొనసాగిస్తారా, మార్చుతారా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. బీజేపీతో పొత్తు ఖాయమైతే కర్నూలు ఎంపీ సీటుతో సహా టీడీపీలో కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉంది. దీంతో జిల్లాలో సత్తా చాటేందుకు వైసీపీ, టీడీపీ అధినేతలు సీఎం జగన్, చంద్రబాబు కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు.